Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కేజ్రీవాల్ వైపే ఢిల్లీ ఓటర్ల మొగ్గు. పీపుల్స్ పల్స్ సర్వే. హైదరాబాద్కు చెందిన పీపుల్స్ పల్స్ అనే సర్వే సంస్థ తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ పలు సర్వేలు చేసింది. రాబోయే ఢిల్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలు అందరినీ షాక్ గురిచేశాయి. ఈ నెల 8న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది. దేశ రాజధాని రాష్ట్రంలో బీజేపీ, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ సై అంటే సై అంటున్నాయి. దీంతో ఇక్కడ ఫలితం బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఓడిపోతే పరువు పోతుంది కాబట్టి బీజేపీ అగ్రనేతలంతా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పీపుల్స్ పల్స్ సంస్థ చేసిన సర్వేలో ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుందని సర్వే నిగ్గు తేల్చింది. సర్వేలో ఓటర్లంతా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన వినూత్న పథకాల పట్ల తాము చాలా సంతోషంగా ఉన్నామని సర్వేలో పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ ఎన్నికల్లో గెలవకుండా బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. సిఏఏ, ఎన్ఆర్సీలపై ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలు బీజేపీకి శాపంగా మారాయి. కాంగ్రెస్ పరిస్థితి ఢిల్లీలో తీసుకట్టుగా మారింది. మాజీ సీఎం షీలా దీక్షిత్ మరణం తరువాత కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అసలు కోలుకోవడం లేదు. 3 సార్లు సీఎంగా షీలా ఢిల్లీ పీఠంపై కాంగ్రెస్ నిలిపారు. ఇప్పుడు ఆ పార్టీ ఢిల్లీలో ఉనికి చాటుకునే పరిస్థితిలో కూడా లేకపోవడం గమనార్హం. ఇప్పటికీ కాంగ్రెస్కు ఢిల్లీలో బలమైన నాయకులు లేరు. ఇక బీజేపీ ప్రకటించిన ఢిల్లీ సీఎం అభ్యర్థి కొత్త వ్యక్తి. దీంతో ఆ పార్టీపై కూడా సానుకూలత లేదని సర్వే తేల్చింది. అంతిమంగా కేజ్రీవాల్ ఇమేజ్ ఢిల్లీలో బాగా ఉందని, ఆయనకు సరితూగే సీఎం అభ్యర్థి, గట్టి క్యాండిడేట్ ఢిల్లీ ఎన్నికల్లో లేరని సర్వే తేల్చింది. ఆమ్ ఆద్మీదే విజయమని స్పష్టం చేసింది.